ఇప్పుడు కేవలం కొరటాల శివ గారు ఖచ్చితంగా శిక్ష పడాలని అంటారా? శిక్ష పాత్రుడు కదండి, దొంగతనం శిక్ష చేశాడు కదా. మీరు చెప్పేటప్పుడు ఇప్పుడు హత్య చేసిన వాడికి ఎందుకు శిక్ష ఇస్తాము? అతను పశ్చాత్తాపం ప్రకటించాడు కదా అని చెప్పి మనం అంటే ఏమన్నా శిక్ష అంటే చేయడం మీకు ఇప్పుడు మానేస్తున్నామా? అంటే మీకు ఇప్పుడు ఎలాగో ఆ సినిమాలో పేరు వేయడానికి ఛాన్స్ లేదు. ఇంకా ఇంకా కేవలం ఉండాల్సింది ఆ నిర్మాత కానీ ఆఫీస్ నీతో కానీ కొర దర్శకుడి మీద కానీ. సార్, దర్శకుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. నా స్క్రిప్ట్ ద్వారా 170 కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ అంటే మీరు, మిమ్మల్ని కూడా నేను లైబుల్ గా చెప్తున్నారు కాబట్టి మీరు సంపాదించుకున్న డబ్బులో నా మాట ఏమి ఇస్తారు, లేకపోతే లావు అయిపోతారు. మీ సినిమాల డైలాగే ఒకసారి ఆలోచించుకోండి. మీరు 170 కోట్లు మీరు ఏం చేశారు, ఏ సినిమాలు తీశారు, మీరు మొత్తం మీరే తినేస్తే లావు అయిపోరా? రైటర్ కి రావాల్సిన హక్కు పైకి నేను నేను సినిమా తీయడం కోసమే కదా వేరే ప్రొడ్యూసర్ తో నేను అవగాహనకు వచ్చింది. 8 సంవత్సరాలు కాబట్టి అయిపోయింది ఇవన్నీ సినిమా కూడా రాకుండా ఉన్నారంటారా? ఇంకా ఏంటండి, 8 సంవత్సరాలు అయిపోయింది సినిమా వచ్చి ఇంకా లావకుండా ఉన్నారా? నేను ఒకటే చెప్పానండి, వాళ్ళు ఎంత లావైనా వేరే విషయం, నేను ఒకటే చెప్పా. ఈ యుద్ధంలో నేను ఒకవేళ నేల కొరిగినా ఈ యుద్ధాన్ని నా వారసులు, నా భార్య బిడ్డలు కొనసాగిస్తారని చెప్పా. 7 ఏళ్ళ క్రితం చెప్పాను, నాకు ఇప్పటికి పోయి కట్టుబడను. ఒకవేళ నా ఊపిరి ఆగిపోయినా నెక్స్ట్ జనరేషన్ అయినా సరే, ఎందుకంటే నేను సింబాలిక్ గా ఒక రైటర్ గా ఫైట్ చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక రచనని టచ్ చేయడానికి భయపడాలి వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో డైలాగ్ అంటాడు, టచ్ చేయడానికి భయపడాలని. రైటర్ అంటే లెక్కలేదా మీకు? అంటే వీళ్ళ దృష్టిలో ఎట్లుంటుందంటే, రైటర్లు అనగానే వీళ్ళకి అసలు ఏమి లెక్క ఉంటుందండి? వీళ్ళకి సినిమా ఇండస్ట్రీ పెద్దలకి రైటర్లు అంటే వాళ్ళని వాడుకుని వదిలేస్తారా? ఏజెంట్ త్రోనా రైటర్లు అంటే? వాళ్ళ చేత మాటలు రాయించుకుంటారు, కథలు రాయి చెప్పించుకుంటారు, ఏం చేస్తారు? తీరా వాళ్ళకి ఆత్మగౌరవం దెబ్బతింటే ఈరోజు ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు అరుస్తాయంటారు. ఇక్కడ శరత్ చంద్ర అనే వ్యక్తికి అన్యాయం జరిగితే మీరు ఎందుకు మీ కళలు ఎందుకు డౌన్ చేయలేదు? ఎందుకు చిరంజీవికి మళ్ళీ మాటలు రాస్తున్నారు? ఎందుకు మీరు ఒక కొరటాల మాటలు రాస్తున్నారు? మీకంటూ ఆత్మగౌరవం లేదా? ఒకసారి ఆలోచించండి, మీరు ఎందుకు మీరు ఈరోజు సైన్ ఒకటి తీసుకురండి, తీసుకొచ్చి మీ శరత్ చంద్ర సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ఎక్కడ రాయమని చెప్పండి. మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి చాలు, సార్, ఒక్క స్టేట్మెంట్. సాధారణంగా ఏదైనా రైటర్కి సమస్య వస్తే రైటర్ అసోసియేషన్లోనే ఇది పెడతాం ఫస్ట్ మనం. ఇప్పుడు అక్కడ నుంచి మీకు అసలు ఎస్ సపోర్ట్ ఉందా? అప్పట్లో అసలు వచ్చిందా? మామూలుగా అయితే రైటర్ అసోసియేషన్లోనే సెటిల్మెంట్స్ అయ్యి అవుతూ ఉంటాయి అంటారు కదా. ఇప్పుడు మీకు అది చెప్పాను కదండి నేపథ్యం. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ అయితే పిలిచి మాట్లాడి అది మీడియాకి కూడా పోకూడదట, అది ఒకటి ఉంది సిస్టమ్. పోలా, నేను నేను మీడియాకి పోకుండా దాదాపు 7 6 నెలలు, వాళ్ళు చెప్పిన 6 నెలలు 7 నెలల పీరియడ్ వీళ్ళ చుట్టూ తిరగడానికి సరిపోయింది టైం. తమ్మారెడ్డి భారతీ గారికి కలిశానా, భారతీ గారిని విమలక్క, తర్వాత రత్నా మేడం వీళ్ళిద్దరు కలిశానా? కలిసిన తర్వాత ఆయన ఏమన్నాడు, శివగారితో మాట్లాడారు మీకు 10 5 ఇస్తారు, ఏమి జరగలేదని మీరు జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వండి అంటారు. అంటే ఏమి జరగలేదు ఏంటి? నాకు ఒక ఆయన అన్నాడు ఈ రైల్వే స్టేషన్లో, అక్కడ పెద్దలతో మాట్లాడి బయటకు వచ్చినప్పుడు, ఇది 100% మీ డిఎన్ఏ, ఎక్కడికి పోయినా మీదని ప్రూవ్ అవుద్ది, మాకున్న సమాచారం చెప్తున్నాము, మీరు మాత్రం డబ్బులు కాంప్రమైజ్ కావద్దు అన్నాడు. సార్ నేను ఎందుకు అవుతానండి అంటే, అప్పుడు ఒకటి వచ్చింది డిస్కషన్ అక్కడ, ఒక గ్రామంలో ఒక మూతపరి ఒక మహిళను అత్యాచారం చేసి నీకు డబ్బులు ఇచ్చేస్తే ఆమెకు జరిగిన శీలం మళ్ళీ తిరిగి వస్తుందా? ఆత్మగౌరవం మళ్ళీ తిరిగి ఆ దెబ్బతిన్న ఆత్మగౌరవం మళ్ళీ వాళ్ళకి వస్తుందా, తిప్పి వస్తుందా? ఇది కూడా అంతే కదా, రైటర్ గా నాకు అన్యాయం చేసినట్టు కదా, అన్యాయాన్ని ఎట్లా న్యాయంగా చేస్తారు, ఎట్లా మీరు దాన్ని కాంపెన్సేషన్ చేస్తారు? ఇది కదా, అందుకే నేను క్వశ్చన్ చేస్తున్నా. నాకు సినిమా రంగం మీద అప్రమత్తమైన ప్రేమ ఉందండి, గౌరవం ఉందండి. నేను ఎన్టీఆర్ ఫ్యాను మొదటి నుంచి కూడా, అంటే పెద్ద ఎన్టీఆర్ ఫ్యాను నేను. సినిమా రంగం నాకు మహేష్ బాబు అంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడతాను, కానీ మహేష్ బాబు అయినా సరే, నమ్రత శిరోద్కర్ అయినా సరే, లేకపోతే వీళ్ళైనా సరే, వాళ్ళైనా సరే, మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. నేను పెద్ద నరేష్ ద్వారా ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళానండి. పెద్ద నరేష్ అంటే ఆమె పవిత్రని ఊరిని మ్యారేజ్ చేస్తున్నాడు కదా, ఆయన ద్వారా తీసుకెళ్ళి, ఆయన నాకు మంచి మిత్రుడు, ఎంఎస్ రాజు అని నాకు నా శిష్యుడు మిత్రుడు. అతనితో కలిసి నేను నరేష్ గారిని కలిసాను, నరేష్ గారి విషయం చెప్పిన తర్వాత అవునా నాకు ముందుగా చెప్పండి నేను డబ్బులు ఇప్పించేవాడిని అది అన్నాడు. సరే డబ్బులు తర్వాత కదా సార్ ఇది నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన అంటే, అతను కృష్ణ గారితో మాట్లాడాడు, కృష్ణ గారు నమ్రత గారితో మాట్లాడాడు, అది మహేష్ బాబు చెప్పాడు. మహేష్ బాబు నమ్రత గారు నాకున్న ఇంటర్నల్ సమాచారాన్ని బట్టి ఇది కోర్టులో ఉంది కదా ఇప్పుడు వద్దులని చెప్పి ఆమె రిజెక్ట్ చేసింది. తర్వాత బాబుజీ అనే డైరెక్టర్ గారు చెప్పారు, దీన్ని కూడా ఆయన కూడా కృష్ణ గారితో మాట్లాడుతున్నాడు, ఆయనతో కూడా ఆయన కూడా అవుట్పుట్ అదే వచ్చింది, ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. అంటే నేను ఏమంటున్నానంటే, మీ ఇష్టమా? మీ ఇష్టం వచ్చినట్టు రైటర్లని అన్యాయం చేస్తారా?
వాళ్ళ రచనల్ని, మేధోపర రచనల్ని మీరు ధ్వంసం చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది నా క్వశ్చన్ ఈరోజు. శరత్చంద్ర గారు, మీరు ఇంతకు ముందు ఏమన్నా సినిమాకి కథలు ఏమన్నా రాయడం జరిగిందండి? నేను రాసిన నవలన్నీ సినిమాలకు ఉపయోగపడాయి. అదేవిధంగా అనేక పత్రికల్లో కథలు, నవలలు ఎన్ని పబ్లిష్ అయినాయండి. కాబట్టి బహుశా భవిష్యత్తులో మేము సినిమా తీయాలని రాసుకున్న కథలు అవన్నీ. కాబట్టి నాకేం ఫుల్ టైము ఈ కథల మీద, ఈ నవల మీద బతకాలి నాకేం లేదు. ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక రచయిత మేధోపరమైన శ్రమ దోపిడీ కాకూడదు అనేది నా కాన్సెప్ట్. నేనే తీసుకుంటాను సినిమాలు. నవ్వేలో ఒక సీరియల్ వచ్చింది, సమంత్ అట్ ది రేట్ ఆఫ్ లవ్ అని, మేమే ప్రాజెక్ట్ చేయాలనుకుంటాము. అదేవిధంగా నా దగ్గర చిత్ర ల్యాగ్ కానీ అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మిస్సింగ్ నోట్స్ ఉన్నాయి. ఇటు ఈ నవల్స్ అన్ని జీవన యానము, అదేవిధంగా సమర్థుడు జీవన యాత్ర, ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా నాకుండే టైం షెడ్యూల్లో నేను వాళ్ళ చుట్టూ తిరగలేక, ఏ ఆర్టిస్ట్ చుట్టూ తిరగలేక నేను నా పనులు నేను ఉంటున్నా. కానీ మేధోపరమైన శ్రమ చేయడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. నేను ఒక సాహితీ మ్యాగజైన్గా నడుపుతా ఉన్నాను. ఇప్పుడు నేనేమంటానంటే, బేసిక్గా రైటర్లకు సంబంధించి మేమే కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్ రేపొద్దు రాబోయే రోజుల్లో సినిమాలకు కూడా ఉపయోగపడే స్క్రిప్ట్లు ఎన్ని ప్రజలకు ఇవ్వాలని నేను ఉషా అనే ఒక మ్యాగజైన్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. రాబోయే రోజులు దాన్ని మరింత ముందుగా తీసుకెళ్తాం. అంటే ఎందుకు చెప్తున్నామంటే, రైటర్లకి ఈరోజు వాళ్ళు రాసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏ ప్రొడ్యూసర్ దగ్గర పోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎవరిది, ఏ రైటర్, ఏ దర్శకుడి దగ్గర పోలేని పరిస్థితిలో. అందుకే మేము వారధిగా నిలబడతాం. ఇప్పుడు కూడా నాకేం వ్యక్తిగతంగా శివగారి మీద, ఇంకొకరి మీద, మహేష్ మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? చేసిన తప్పు కాబట్టి తప్పుకు శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. అంటే తప్పుకు శిక్ష పడాలా వద్దా అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్. అంటే కాపీరైట్ యాక్ట్ ఇతర దేశాల్లో చాలా బలంగా ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎవరైనా ఒక రచయిత ఒక్క లైన్ కాపీ కొడితేనే, దాని మీదనే ఒక్క సింగిల్ పాయింట్ కాపీ కొడితేనే దాని మీద పెద్ద యుద్ధం చేసిన సందర్భాలు ఉంటాయి. ఆయన చనిపోయాడు వంగపట్టు గారు, ఏం పిల్లడు వెళ్తా వెళ్తా వస్తా ఏదో ఆ చరణం వాడారని పెద్ద యుద్ధం చేశాడు. గతంలో రంగనాథ్ అదేవిధంగా ఇద్దరు చూడొచ్చిన రచనలు. ఇప్పుడు ఇద్దరు మూడు చోట్ల మీనా నవల్ని ఆయన ఆ సినిమాకి చేశాడు చాలా కాలం తర్వాత. ఆయన గౌరవప్రదంగా ఆయన ఏదో సాటిస్ఫై చేశారు కదా నాకున్న సమాచారం. అంటే మీరు అసలు మాట్లాడాలి కదా, మా డైలాగే లేదే. అంటే మాట్లాడితే అవతల వాడికి లొంగినట్టు అనిపిస్తుందని మీరు మాట్లాడడం లేదా? లేకపోతే అసలు మీరు డైలాగ్ ఎందుకు ఆపేస్తారు? ఎందుకు మీరు 7 సంవత్సరాల పాటు మౌనంగా ఉన్నారు? అంటే ఈరోజు నాకు హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు అనుకూలంగా లేకపోతే ఇంక ఇది కాలగర్భం కలిసిపోవాల్సిందేనా? కాబట్టి ఈరోజు మీ వైఖరి అనేది సొసైటీకి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రైటర్ల పక్షాన మీ వైఖరి ఎలా ఉంది అంటే, ఈ రైటర్ లేకపోతే సినిమా ప్రొడ్యూసర్లు ఉంటారా, దర్శకులు ఉంటారా? కాబట్టి రైటర్ల పక్షాన నిలబడాల్సిన సమాజం ఖచ్చితంగా ఈ ప్రొడ్యూసర్స్ లేకపోతే ఈ డైరెక్టర్లు ఈ తప్పు చేస్తే ఆ తప్పును కూడా నిలదీసే పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇది కాపీ కొట్టడం ఇదేమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కూడా కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. దీనికోసం అని ఏమైనా ప్రత్యేక చట్టం ఏమైనా తీసుకొస్తే బాగుంటుందన్న యోచన ఏమైనా ఉన్నది మీకు? అంటే నేను ఇక్కడ ఏమంటాను అంటే, రైటర్ అసోసియేషన్ పటిష్టంగా ఉండాలి. బయట రచనలు అయినా సరే కాపీ కొడితే ఆ వాళ్ళు రాసిన రచన కాలాన్ని ప్రస్తుత కాలాన్ని రెండింటిని బేరీలు చేసుకొని ఇది తప్పు జరిగితే ఆ సదరు నిర్మాతను అదేవిధంగా డైరెక్టర్ను పిలిచి మాట్లాడి మందలిచ్చి ఆ రైటర్ పేరు తిరిగి స్క్రీన్ మీద వేయడం, అదేవిధంగా సినిమా బడ్జెట్లో 10% రైటర్కి పెడతారండి. బేసిక్గా 100 కోట్లతో ప్రాజెక్ట్ చేస్తే అందులో 10 కోట్లు ఖచ్చితంగా రైటర్కి పెట్టాలి, పెడతామని వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి అది పటిష్టంగా అమలు చేస్తే ఏ రైటర్ కూడా మీ మీద ఇది చేయడు. కానీ మీరేం చేస్తున్నారంటే, ఈయన పిలిచి 10 కోట్లు 5 కోట్లు ఇచ్చి బేరమాడుకోవడం ఎందుకు? మనమే అది ఆ లైన్ ని మనం థెఫ్ట్ చేసి సరిపోద్ది కదా అని చెప్పని థెఫ్ట్ చేసుకుంటా ఉంటారు. ఇదేంటంటే భయం, కడుపులో భయం లేని తత్వం ఇది. కొరటాల శివ, మహేష్ బాబు, మైత్రి బ్యానర్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో అందరూ పెద్దోళ్ళు. సో వీళ్ళతో పోరాడి మీరు నెక్స్ట్ ఇండస్ట్రీలో సర్వే అవ్వగలనని అనిపించిందా మీకు ఏ క్షణంలోనైనా సరే? వాళ్ళు ఎక్కడ పెద్దోళ్ళు అండి? వయసులో పెద్దోళ్ళా లేకపోతే డబ్బుల్లో పెద్దోళ్ళా? ఏం పెద్దోళ్ళు వాళ్ళు? ఏంటి ఆ పెద్దరికానికి ఏమన్నా ఇండికేషన్స్ ఉన్నాయా? దానికి ఏమన్నా ఒక ల్యాండ్ మార్క్ ఉందా? ఏంది పెద్దరికం అంటే ఏంటి? పెద్దరికం అంటే వ్యక్తిత్వం. ఎంత వ్యక్తిత్వం ఉంటే వాడంత గొప్పవాడు. వ్యక్తిత్వం లేనివాడు వాళ్ళ డబ్బులు ఉన్నా కానీ ఆ దొంగే అవుతాడు. మీరు చెప్పింది పెద్ద చిన్న అనేది కాదండి. ఆ మాటకు వస్తే వాళ్ళకంటే నేనే పెద్దవాడు. నేను ఒక క్యాబినెట్ మినిస్టర్ క్యాడర్లో పనిచేసిన వాడిని, అర్థమైనా?
ఇంకా ఇంకా నేను మిగతా బ్యాక్గ్రౌండ్ కూడా అవసరమైన కూడా చెప్తా సందర్భం వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళు అంత పెద్దవాళ్ళు నేను అనుకోవడం లేదు. అదే సమయంలో నేను ఒక జాతీయవాదంతో పనిచేసే వ్యక్తిని, కాబట్టి ఖచ్చితంగా నేను స్పష్టంగా వాళ్ళ పెద్దవాళ్ళ వీళ్ళు చిన్నవాళ్ళు నాకు చాలా మంది తెలుసు, ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాను నేను. కాబట్టి ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చెప్పడమో లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ భయపడడం ఇక్కడ నాకు నా ఎజెండా కాదు. ధర్మం కోసం మనం ఫైట్ చేయాలి. సాధారణ రైటర్ కూడా మాట్లాడగలగాలి. వాడికి అన్యాయం జరిగితే ఎదుగు తలుపు తట్టాలి. ఇది ఇది మాత్రమే నేను చెప్తున్నాను, అంతే. అంతకు మించి వేరేదేం లేదు.